తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఊహించని విజయాలను అందుకున్నారు। ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన కామారెడ్డి నియోజకవర్గం ఎన్నికల ఫలితాల్లో కూడా సంచలనం సృష్టించింది। ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కాటపల్లి వెంకటరమణారెడ్డి విజయదుందుని మోగించారు। బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు। వెంకటరమణారెడ్డి గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి। తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొందరికి ఊహించని విజయాన్ని అందించగా మరికొందరికి పరాజయాన్ని అందించాయి। తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు। దీంతో ఒక్కసారిగా అందరి చూపు కామారెడ్డిపై పడింది। ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు పట్టు విడవనని రేవంత్ రెడ్డి ప్రకటించారు। కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాను కూడా నామినేషన్ దాఖలు చేసి కేటీఆర్ కు సవాల్ విసిరాడు। ఇక భారతీయ జనతా పార్టీ నుంచి కాటపల్లి వెంకటరమణారెడ్డి బరిలోకి దిగారు। ఈ క్రమంలో కేసీఆర్ రేవంత్ ల మధ్యనే పోటీ ఉంటుందని భావించారు। కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణారెడ్డి అనూహ్య విజయాన్ని అందుకున్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓడించి కామారెడ్డిలో కొత్త చరిత్ర లిఖించారు కాటపల్లి వెంకటరమణారెడ్డి। మొదటి రౌండ్ నుంచి ఉత్కంటకు తెరలేపిన కామారెడ్డి ఫలితం అనూహ్య మలుపులు తిరిగి 6000 మెజారిటీతో వెంకటరమణారెడ్డి గెలుపొందారు। స్థానిక నేతకే ప్రజలు పట్టం కట్టారు। పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా 2018 లో బీఆర్ఎస్ చేతిలో ఓటమిని చవి చూసిన వెంకటరమణారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను ఓడించి దెబ్బకు దెబ్బ కొట్టారు। కామారెడ్డిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ప్రచారాలు చేశాయి। కానీ బీఆర్ఎస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్ కు కలిసొస్తుందని భావించారు। దీనికి గల మరో కారణం ప్రజల్లో రేవంత్ కు ఉన్న క్రేజ్। ఇదే సమయంలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన కాటపల్లి వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్లారు। కాగా అంతిమంగా మాత్రం ప్రజలు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి విజయం కట్టబెట్టారు। కామారెడ్డిలో లోకల్ లీడర్ కావడం ఆయనకు ప్లస్ అయింది। దీనికి తోడు నియోజకవర్గంపై మంచు పట్టి కలిగి ఉన్నారు। పార్టీలో సంబంధం లేకుండా బలమైన క్యాడర్ ను డెవలప్ చేసుకున్నారు। ఆర్థికంగా బలంగా ఉండడంతో రమణారెడ్డికి బాగా కలిసొచ్చింది। మరి కామారెడ్డిలో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలను బీజేపీ అభ్యర్థి కాటపల్లి వెంకటరమణారెడ్డి ఓడించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి।